వెల్కమ్ టు అవర్ ఛానల్ డెవోషనల్ స్పిరిచువల్ మోటివేషనల్ ఆస్ట్రాలజీ. ఇంటర్వ్యూస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నమస్కారం డాక్టర్ జందల శాస్త్రి గారు. సార్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలామంది ఉంటూ ఉంటారని, కొంతమంది లాభాల బాటలో నడుస్తూ ఉంటే కొంతమంది అయితే చాలా నష్టాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నాకు వచ్చినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా మెయిల్ చేసిన వాళ్ళు, జందల శాస్త్రి గారిని అడగండి అని చెప్పిన వాళ్ళైతే, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎవరైతే చేస్తారో ఎక్కువగా నష్టం పోకుండా ఉండేందుకు ఏం చేయాలంటారు, అండ్ కొత్తగా కొంతమంది అయితే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు, సో దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా, అంటే కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి మాత్రం మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది, అటువంటి వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకునే విధంగా ఆస్ట్రాలజీ అసలు దానికి ఏం చెప్తుంది, అండ్ మీరు పర్టికులర్గా దానికి ఎటువంటి పరిహారాలు చెప్తారు? ప్రప్రథంగా మా గురుదేవులు మా తల్లిదండ్రుల యొక్క పాదపద్మ చరణములకు శిరసు వంచి నమస్కరిస్తూ, నాగరాజు, అద్భుతమైన ప్రశ్న. సర్వులకి అవసరమైనటువంటి విశేషం గృహ నిర్మాణం. ఈ గృహ నిర్మాణం అని అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటాం. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దీన్ని ఎంతో అభివృద్ధి చెందినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు నష్టం వస్తున్నది, ఎందుకు లబ్ధి పొందుతుంది అనేది ఇక్కడ ఏంటి గురుగారు, దీని గురించి విశేషం ఏంటి, ఏ ఒక ఆ యొక్క గ్రహస్థితి వల్ల ఇలా జరుగుతుంది, దాని ప్రభావితం నుంచి మానవులకి కొందరు ఉపశమనం కలిగేదానికి ఏదైనా మీరు ఆన్సర్ ఉందా మీ దగ్గర, అది వాస్తు ప్రకారమా లేకపోతే మీ యొక్క అద్భుతమైనటువంటి జ్యోతిశాస్త్ర ప్రకారంగా మన ఇలా పరిహారాలు చెప్పగలుగుతారా, అది భక్తులకు అందించడానికి ఏమైనా మీరు మీ వంతు కృషి ఏమి చేయగలుగుతారా, నన్ను నువ్వు అడగడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ అద్భుతమైనటువంటి ఈ గృహ నిర్మాణము అనే విషయం దగ్గరకు వచ్చేవాళ్ళకి ఓ బహుళంతస్తులు కూడా కట్టేటువంటి మహనీయులు ఉన్నారు. అంటే కొన్ని ఏదో 100-200 ఎత్తు కట్టేటువంటి అపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనే దగ్గరకు వచ్చేవాళ్ళకి కేవలం గృహ నిర్మాణమే కాదండి, ప్రాజెక్టులు కట్టేవాళ్ళు ఉన్నారు. ప్రాజెక్టులు కట్టేవాళ్ళు కూడాను గృహ నిర్మాణ శాఖ కిందకే వెళ్తారండి వాళ్ళు కూడాను. అది డిపార్ట్మెంట్లో చెప్పే దాంట్లో ఇరిగేషన్ శాఖ అనొచ్చు, ప్రాజెక్ట్ శాఖ అనొచ్చు, శాఖలు ఏవైనా సరే అది శాఖ విధానం గురించి నేను మాట్లాడడం లేదు. కానీ ఒక నిర్మాణము చేయటము అనే దగ్గరకు వచ్చారు, కట్టుడు పట్టడం అని వచ్చారు, అది గృహ కట్టడమైనా ఒకటి అవుతుంది, ప్రాజెక్టు కట్టడమైనా ఒకటి అవుతుంది, ఇంకొక కట్టడమైనా అదే అవుతుంది. ఏది కట్టినా కూడాను వీటికి ప్రధానంగా ఈ చేసేటువంటి వ్యాపార వ్యవహారంలో కలిగినటువంటి సర్వులకు కూడాను ఎందువల్ల వాళ్ళు చేసే పనిలో తెలియకుండానే ఇబ్బంది ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. దీన్ని తీసుకున్నప్పుడు మనము గృహ నిర్మాణ వ్యవస్థ అని అంటే వారికి ఉన్నటువంటి స్థితుల్లో ప్రధానభూతులైనటువంటి వాస్తవాన్ని మనం గమనించుకున్నప్పుడు వాస్తు అని కొంత అభిప్రాయపడుతుంటారు. కానీ ఏది ఏదైనా ఇబ్బంది జరిగింది, ఆ ఇంట్లో గృహప్రవేశం ఏదైనా ఇబ్బంది జరిగింది, ఇవన్నీ తర్వాత దాని వాస్తు విషయాలు ఇంకొక విశేషాలు వచ్చినప్పుడు వస్తుంది. భూపరిశుద్ధి సరిలేకపోవడం వల్ల జరిగే నష్టాలు, భూమిలో ఉన్నటువంటి అయస్కాంత శక్తి అంటారు దీన్ని, ఆకర్షణ శక్తి అంటారు. అంటే ఇక్కడ భూమిని గురించి ఒక తరం మీకు విశ్లేషంగా తెలియదు ఏం కాదు. సాగు భూమి ఉంటుంది, బీడు భూమి ఉంటుంది, రెండు రకాలు ఉంటాయి. ఇక్కడ సాగు భూమిలో ఏదైనా పండుతుంది, బీడు భూమిలో కొంత పంట రావడం అనేది కష్టంగా ఉంటుంది, దాని గురించి మీకు తెలియదు ఏం కాదు. అలాగే స్థల ప్రభావితం ఉన్నది, ప్రాజెక్ట్ అనుకోండి, లేకపోతే మీరు గృహ బహుళంతస్తుల భవనాలు అనుకోండి, లేకపోతే ఇండివిజువల్ హౌస్ అనుకోండి, ఏదైనా నిర్మాణ దిశలో ఉండేటువంటి సర్వులకు కూడాను ఇలా జరిగేదానికి కారణం ఏంటంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఆకర్షణాసక్తితో ఈ మనిషికి అంటే అందరికీ ఉండుతుందా అందరికి ఉండదా అనేది పాయింట్ కాదండి. అక్కడ అదే చేసేదంటూ ప్రాజెక్టులో బ్రహ్మాండం చేసేవాళ్ళు ఉన్నారు, మళ్ళీ మనం అట్లా తప్పు పడాల్సిన అవసరం లేదు. కానీ దాన్నే ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. అది ఏంటనేది ఇక్కడ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఆ భూ ఆకర్షణాశక్తికి ఇతనికి బాగా కూడా లింకు కాలేదు అనేది అర్థం చేసుకోవాలి. మీరు ఎందుకు కావడం లేదు, ఎందుకు ఆగిపోయింది, ఎందుకు మారిపోతున్నారు, ఎన్నో ప్రాజెక్టులకు ఒకరు ఇద్దరు పెద్ద పెద్ద వ్యవస్థలు సంస్థలు కూడా మారిపోతుంటాయి, ఇది మీరు గమనించుకోండి. ఇది ఏదైనా మీ డాక్టర్ జంజాల శాస్త్రి మారేదాన్ని ప్రాక్టికల్గా ఆలోచించండి, విశ్వాసంతో ఆలోచించండి, ఆశయంతో పనిచేద్దాం, ఏకాగ్రతతో పనిచేద్దాం. ఎప్పుడు కూడాను కృషితో నాస్తి దుర్భిక్షం, ఆవగించే అదృష్టంతో ఏదైనా పని అవుతుంది. అది ఏంటని చెప్పడమే దీనికి ఉన్న లక్ష్యం. అయితే ఇట్లా జరిగే దానికంటే భూ వాస్తు విషయం ఎట్లా తెలుసుకుంటాం గురుగారు అనే అభిప్రాయం ఉన్నప్పుడు మనం దిశలు అనే రెండు రకాలు ఉండేది. దిశ అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి 8 భాగాలని
దిశలు అంటారు. దశ అంటే ఏంటి? ఆ 8 భాగాల్లో ఏదోతే నీకు సరిపోతుంది. ఏ ప్రాంతంలో నీవు ఆ యొక్క నిర్మాణాన్ని చేపట్టగలిగితే మంచి అవుతుంది అని చెప్పేది దశ అంటాం. దిశ దశ ఈ రెండింటిని సరిచూసుకోవడం వల్లనే మనకు విషయం తెలుస్తుంది. అయితే ఈ యొక్క దిశలో ఏదైతే దశ కలిగేదానికి చేయాలనేటువంటి ఒక అద్భుతమైన మాటని మనం తెలుసుకోవాలన్నప్పుడు లగ్నాత్తు మీకున్నటువంటి లగ్నాన్ని బట్టి బుధ భగవానుడు ఆ తర్వాత శుక్ర భగవానుడు గురు భగవానుడు శని భగవాన్ని బట్టి మాత్రమే ఇదంతా తెలుస్తుంది. గురు శుక్ర బుధ శని భగవాను అనుగ్రహం కావాలి. గురువు బుధుడు ఎందుకు కావాలంటే బుద్ధి కుశలతతోటి ఆ స్థలంలోకి నీవు ప్రవేశించచ్చా ప్రవేశించకూడదని నీ బుద్ధి కుశలత మించగలిగే శక్తి బుధుడికే ఉంటుంది. లేకపోతే పోయి ఇరుక్కపోతుంటాం అన్నమాట. బాగా ఆలోచించండి మీరు. అలా గురువు ఎందుకు కావాలంటే ఆర్థిక వెనలు పెంచడానికి. శుక్రుడు ఎందుకు కావాలి అని అంటే శోభాయమానంగా ఆకర్షణాశక్తి ఆ యొక్క నిర్మించినటువంటి ఏదైతే భవనమో ఏదైనా ఉంటుందో దాన్ని ఆకర్షితులై ఎంతోమంది వచ్చి అపార్ట్మెంట్స్ కొనుక్కునే దానికి అవకాశాలు వస్తుంటాయి అనమాట. అది శని భగవాన్ అనుగ్రహం. ఎందుకంటే వీటన్నింటినీ ఆయన ఆపకుండా ఆయన ప్రశాంతంగా ఉండేదానికి శనీశ్వరుని అనుగ్రహం కావాలి. లేకపోతే ఆయన ఒక ఏదైనా చూపు కనుక కానివ్వండి దీని మీద కనుక ప్రభవించినా మహర్త జరుగుతున్నా లగ్న వేయులో ఉన్నా అప్పుడు ఈ వీళ్ళు ముగ్గురు మీకు యోగాన్ని పంచుతున్నా కూడా ఆ యోగం కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రధానంగా ఏదైనా గృహ నిర్మాణం కానివ్వండి ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం కానివ్వండి ఇలాంటి విశేషాల దగ్గరికి వచ్చేకి మనం ఏదైనా ఇబ్బంది పడుతున్నాము అనుకుంటాయని కాలేకపోతున్నది సమయం మించిపోతుంది దానివల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ధన వ్యయంలో కూడా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి కలిగేటువంటి నా సర్వ భక్తులు కూడా మీరు ఎవరు కూడాను చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఒక మార్గం చెప్తాను నేను. ఆ మార్గము మంత్రము చెప్తాను ఏ సమయంలో చేయాలనో చెప్తాను దానికి ఎటువంటి నిబంధనలు లేకుండా చెప్తాను దాన్ని పాటించడానికి ప్రయత్నించండి కొంత మీకు ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది అని సంపూర్ణం అవుతుంది నేను చెప్పను కానీ కొంతవరకు గాలి పీల్చుకునే శక్తి మాత్రం మీకు వస్తుందని మాత్రం నా 40 సంవత్సరాల అనుభవంతో కొన్ని వేల జాతకాలు పరిశీలించిన తర్వాత ఇలాంటివి ఎన్నో గృహ విషయాలని పరిశీలించిన తర్వాత మీకు చెప్తున్న మాటగా భావించండి. ముఖ్యంగా ఎప్పుడు కూడాను గురువు బుధుడు శుక్రుడు వీరు ముగ్గురు యోగకారకులు అవ్వాలి. అంటే లగ్నానికి వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూసుకోవాలన్నప్పుడు మనకు దశ అనేది అర్థం వస్తుంది దిశ అనేది అర్థం వస్తుంది. ఆ దాన్ని బట్టి దశ ఏంటి అనేది మనకు తెలుస్తుంటుంది. ఆ దిశ నిర్దేశించి మనం ప్రయాణించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ దిశ ప్రకారం మనం ప్రయాణించినప్పుడు అవుతుంది. అంటే ఏంటి దీనికి ఒక చుక్కని ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి మనం ఏ ప్రదేశానికి ఒక ఎక్కడికైనా ఒక పట్టణానికి కానివ్వండి ఒక గ్రామానికి కనుక వెళ్ళినప్పుడు సరైన రూట్ కనుక తెలిసిందంటే రైట్ టైంలోకి అక్కడికి వెళ్తాం అనేది దానికి లక్ష్యం. రూట్ తెలియనప్పుడు ఏమవుతాము గజిబిజి పడిపడి వంగటింగరకపోయి ఎప్పటికోప్పుడు చేరతాం మనం అనుకున్న గేమ్కి ఈ టైం అంతా వృధా అయిపోతుంది. అట్లా వృధా కాకుండా ధనం వ్యయం కాకుండా వ్యయంతం పొందేదానికోసమై ఈ యొక్క ప్రక్రియని మీకు తెలియజేస్తున్నా. దీన్ని చక్కగా మీరు పఠించుకొని దాన్ని చేస్తుండండి. దీనికి ఎటువంటి ప్రత్యేక నిబంధనలు ఏం లేవండి. యథావిధిగా నేను చెప్పింటయాలో మీరు శుచిగా ఉండి చేసుకోండి. మనసు ప్రశాంతంగా చేయండి, ఏకాగ్రతతో చేయండి, విశ్వాసంతో చేయండి, ఆశయంతో చేయండి. ఇదే నా నినాదం. ఇవి వీటితోనే ఆ యొక్క సర్వగ్రహదేవతలు మీకు అనుగ్రహించి చాలా వరకు మేలు చేద్దానికి అవకాశం వస్తుంది. చక్కగా కూడా ముందు దాని గురించి మీకు మంత్రం చెబుతున్నాను. ఇప్పుడు నేను సత్వరూపం సత్వరూపం కరవీరం సత్వరూపం కరవీరం మహాదేవం మహాదేవం విష్ణువర్ధతః విష్ణువర్ధతః సంపూర్ణంగా కూడాతో ఈ మంత్రాన్ని మీరు చేస్తూ దానికి చక్కగా కూడా శ్రీం రీం నమః అనేది కూడా కలుపుకోవాలి. శ్రీం రీం నమః దీని ఒక సప్తరూపం అంటే ఏంటంటే సప్తము అని అంటే 7 అంటే 7 వారాలు 7 వారాలకు కూడాను సంబంధించి ఉన్నటువంటి అనుగ్రహం కలిగించమని ఎవరిని కోరుకున్నాం? విష్ణు స్వరూపమైనటువంటి దాన్ని కోరుకున్నాం. విష్ణు ఎందుకు కోరుకున్నాము? ఆయన ఎప్పుడు కూడా పోషణకర్త. బాగా గుర్తుపెట్టుకుందాం. చాలా మంత్రంలో అర్థం చాలా లోతుగా ఉంటుందండి. అంటే వివరించుకుని పోతే ముందు శ్రీ అనే పదం ఎందుకు వచ్చాం, శుభకరం అని వచ్చాం, రీమ్ అని ఎందుకు వచ్చాం అనేది మీకు అవన్నీ చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక ఉదాహరణ కోసం చెప్పాను. దీన్ని మీరు పాటించాల్సినటువంటి ప్రధానమైన రోజులు ఎప్పుడంటే శుక్రవారం గురువారం. శుక్రవారం రోజు ఎప్పుడు కూడాను 8 మీకు ఎంత వరకు పాటించండి, అలాగే మధ్యాహ్నం పూట కూడాను 3-4 పాటించండి, రాత్రి అయితే 7-8 పాటించండి. అలాగే గురువారం రోజు అయితే మాత్రం తప్పనిసరిగా 6-7 పాటించండి,
అలాగే 4-5 పాటించండి, రాత్రి 9-10 పాటించండి. ఇక మంచిగా ఉంటుంది. అంటే వీటితో పాటు కూడా మీకు అవకాశం ఉండగలిగినటువంటి నా యొక్క తల్లిదండ్రులు ఎవరన్నా సరే శనగలు కనుక చక్కగా కూడాను నానబోసి గుగ్గుడి చేసి ఇవి బాగా తిరగమాతలాగా వేసేసి ఏదైనా కూడాను యాచకులకు కనుక మీ చేత్తో పంచడం అనేది గుర్తుపెట్టుకొని చేయిస్తుండండి. దీనివల్ల చాలా శుభదాయం కలుగుతుందని మీకు తెలియజేస్తూ ఇది పాటిస్తూ కూడాను ఇలాంటి కార్యక్రమాల్లో నేను ఒక మాట చెప్తుంటాను, కొంత మేము చేయాలి కొంత మీరు చేయాలని. మీరు చేసే చెప్పారు, ఇప్పుడు మేము చేస్తుని చెప్పాను, దాంట్లో మీరు భాగస్వాములు ఎంతవరకు అవుతారనేది మీ అభిప్రాయం మీకే వదిలేస్తున్నాను. విశ్వాసం ఆశయం గురుగారి మీద చెప్పిన దాంట్లో భావార్థం తెలుసుకొని దాంట్లో మనం పాల్గొనాలనే ఆసక్తి కలిగే వాళ్ళకి నేను ప్రత్యేకంగా కూడా 16వ తారీఖు 11వ నెల 2020 దగ్గరలో ఉన్నాం. 16, 11, 2020 అంటే కార్తీక మాసం ప్రథమ సోమవారం. ఆ రోజు మొదలుపెట్టుకొని 26/12/2020 అంటే 41 రోజు కంటిన్యూషన్గా మీ పేరు మీ గోత్రం మీ నక్షత్రంతో చేసేటువంటి ఒక మహత్తర యాగంలో భాగంగా 12 ద్వాదశ మా యొక్క దేవతామూర్తుల జ్యోతిర్లింగాలు, భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఆ జ్యోతిర్లింగ స్వరూపాలు నేను వస్తున్నాం అక్కడికి. అలాగే 12 పుణ్యనదులు వచ్చి ప్రోక్షణ చేసేటువంటి మహత్తర యాగం, ఆ యాగంతో పాటు మీకు చేసేటువంటిది వాస్తు పరికల్పిత పాశుపత హోమం. బాగా గుర్తుపెట్టుకోండి, వాస్తు పరికల్పిత పాశుపత హోమం. ఈ వాస్తు హోమం అంటే మీకు తెలుసు, దానివల్ల ప్రభావితం వల్ల గృహంలో వాస్తు దోషాలు అంటాం, అవన్నిటికీ సరిపేటుగా చేస్తారు. 40 రోజులు చేస్తారు, 41 రోజు. ఈ విషయాలను తెలుసుకోవాలి, ఆ మహత్తర యాగం ఏంటి, యాగ విశేషం ఏంటి, విశిష్టత ఏంటి అనేది తెలుసుకోవాలని ఆసక్తి కలిగినట్టు విశ్వాసం ఆశయం కలిగిన ఆ భక్తులు ఎవరున్నా కింద నెంబర్ వాని అడిగి తెలుసుకోండి. ఈ నెంబర్ వాన్ని అడిగితే మీకు పూర్తి విషయాలు తెలియజేస్తారు. దాని ద్వారా మీరు యాగంలో భాగస్వాములు అవుతే మీకు 20 రకాల మంత్రాలు పంపిస్తారు, మంత్రాలు చేసుకోండి. అయిపోయిన తర్వాత కాసించి విశ్వేశ్వరుని పూజించిన రుద్రాక్ష వెన్నెల చుట్టూ రుద్రాక్ష మెళ్ళ వేసుకోవడానికి, చేతికి కాలభైరుడు కంకణంతో పాటు నరదిశి తగలకుండా ఉండేదానికి ఒక యంత్రం కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఇది మా భక్తులు కనుక దీన్ని తెలుసుకొని సవివరంగా ఆలోచించుకొని దాంట్లో పాస్పేట్ చేసేదానికి మీకు సంపూర్ణ విశ్వాసం కలిగితే, నేను చెప్పిన మాటలు వాస్తవం కదా లేకపోతే మనకు ఎందుకు ఇబ్బంది వస్తుందని అవగాహన మీరు కలిగితే ఖచ్చితంగా పాటిస్తాను. మనసా వాచ కర్మణ నా యొక్క సర్వులకు కూడా శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ పెద్దలకు నమస్కరిస్తున్నా, ఆయుష్మాన్ భవాన్ పిల్లలకు ఆస్వాదిస్తున్నా. శుభం, నమస్కారం. థ్యాంక్ యూ సార్.